ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ లో భారత క్రీడాకారులు గెలిచే అవకాశాలని చేజార్చుకున్నారని గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ అన్నాడు. అజర్ బైజాన్ లోని బాకులో జరిగిన ఈ టోర్నీలో బాలుర బృందం 4వ స్థానంలో, బాలికల జట్టు 5వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. స్వదేశానికి చేరుకున్న అతను టోర్నీ ఫలితాన్ని విశ్లేషించాడు. ఈవెంట్ లో భారత జట్లు ఓవరాల్ గా చక్కని ఆట తీరునే కనబరిచాయని చెప్పినా అతను పతాకం దక్కకపోవడానికి కొన్ని గేమ్ల ఫలితాలే కారణమన్నాడు. కొందరు ఆటగాళ్లు మంచి ఎత్తులతో ప్రత్యర్థులపై ఆధిక్యాన్ని కనబరిచారు. గెలవాల్సిన ఆ మ్యాచ్లన్నీ డ్రాతో ముగించడం వల్లే పతకాన్ని మూల్యంగా చెల్లించుకున్నామని హరి వివరించాడు. ప్రపంచ 15వ ర్యాంకర్ హరికృష్ణ ఈ టోర్నీలో చక్కని పోరాటంతో ఆకట్టుకున్నాడు. ప్రపంచ 9వ ర్యాంకర్ సర్గే కర్జాకిన్ మామిద్య రోవులను కంగి తినిపించిన ఈ ఆంధ్రప్రదేశ్ సంచలనం ప్రపంచ నెంబర్ 1 మాగ్నస్ కర్ల్సన్ తో గేమ్ ను డ్రా చేసుకున్నాడు.